Hi friends, welcome to Anita Recipes. Today my recipe bread pakoda. ఇది చేయడం చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసేటట్టుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్రెడ్ పకోడా ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ శనగపిండి, కొంచెం కొత్తిమీర తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం అల్లం తురుము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. బజ్జి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే జారుగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలండి, ఇలా జారుగా ఉండాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడంత సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్న దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కట్ట కొత్తిమీర, 1/2 కట్ట పుదీనా, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందామండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 2 బ్రెడ్ ముక్కలు తీసుకుందామండి. ఇలా పెట్టుకొని ఇందులోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వేసి బ్రెడ్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ రెండింటిని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసి సైడ్ ఉన్న ఎడ్జెస్ని మొత్తం తీసేయాలండి. ఇప్పుడు ఈ బ్రెడ్ని మనం ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుందాం. చూసారు కదా, అన్నిటిని కూడా ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. చూసారు కదా, ఇలా హీట్ అయ్యాక ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండిని, బ్రెడ్ ముక్కల్ని తీసుకోవాలండి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలు ఒక్కొక్కటిగా ఆ పిండిలో ముంచుకుంటూ వేడిగా ఉన్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆయిల్ అనేది మనం వేసేటప్పుడు బాగా వేడిగా ఉండాలి. మనం వేసిన వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంట ఇరువైపులకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ రాగానే మనం తీసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది గోల్డెన్ కలరు వెంటనే వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకుందాం. అన్నిటిని కూడా ఇలాగే చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, వేడి వేడి బ్రెడ్ పకోడా రెడీ అయిపోయింది. 10 నిమిషాల్లో రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా ఈజీ ఇది చేయడం. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ స్నాక్స్లా కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ ఇలా చేసుకోవచ్చండి. టమోటా సాస్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కంపల్సరీ ట్రై చేయండి అండి. మా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.